ఇళ్ల స్థలాల పేరిట అక్రమ వసూళ్లకు గురైన బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలన్నారు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ దౌర్జన్య అవినీతి పాలన అంటూ మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాల పేరుతో డబ్బులు దొండుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మంత్రి రంగనాథరాజు సొంత నియోజకవర్గం ఆచంటలో 19,90,39,000 అవినీతి జరిగిందని ఆరోపించారు. పట్టాలు వచ్చే నెల 8వ తారీఖు కల్లా పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తున్నాం. పేదవాడి యొక్క కల నెరవేర్చాలనే ఆలోచన అభినందనీయమని కూడా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. కానీ పేదవాడి పట్టాలని చెప్పి డబ్బులు దండుకోవడం అనేది ఇది మంచిది కాదు చెప్పడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి వెంకటరామయ్య గారు అనే నాని గారు 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున ఒక పత్రికా ప్రకటన రివ్యూ చేసి జిల్లాలో ఎక్కడా డబ్బులు వచ్చి చేస్తే కేసులు కడతాం, ఎవరైనా తెలియపరిస్తే వాడికి న్యాయం చేకూరుస్తాం, ఎవరన్నా డబ్బులు వదిలేస్తే పాపం.